అపొస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం ఇరవై మూడు 24 2 వచనాలు మనం చదువుకుందాం. అపొస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 23-24 వచనములు. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. దేవుడి పరిశుద్ధ వాక్యం మనము దేవుణ్ణి ఆరాధించేందుకు ఆశీర్వదించునుగాక. ఆమెన్. మనము దావీదు కీర్తన 16 చదువుకున్నాం. 10వ వచనంలో నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు అని దావీదు దేవుని సన్నిధిలో మొరపెట్టాడు. అంతేకాదు, నీ పరిశుద్ధిని నీవు కుళ్ళు పట్టనియ్యవు. ఫుట్నోట్లో ఏముంది? గోతిని చూడనియ్యవు, లేక గోతిలోనే ఉండనియ్యవు. ఇదే వచనం తీసుకుని అపొస్తల కార్యముల గ్రంథంలో 7 దేవుని యొక్క సువార్తను అందిస్తూ, అలాగే 13వ అధ్యాయంలో ఆ మొదటి సువార్త దండయాత్రకు వెళ్ళినప్పుడు కూడా అపొస్తలులు సువార్తను ప్రకటించి వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, ఇదే వాక్యం మీద, అంటే మనం చదివినటువంటి 16వ కీర్తన 10వ వచనం మీద వ్యాఖ్యానం డాక్టర్ లూక్ ఎంత చక్కగా వారి బోధను రికార్డ్ చేసి మనకు అందించాడు. దావీదు అనగా 13:36 చదువుతున్నాను. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయెను, కానీ దేవుడు లేపినవాడు కుళ్ళు పట్టలేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పునరుద్ధాన జయశాలి. దావీదు పాడినప్పటికీ కూడా అందులో దావీదు నోట్లో నుండి వచ్చిన, దావీదు యొక్క వంశంలో నుండి రానున్న క్రీస్తుని గురించిన లేఖన భాగాలు ఎన్నో ఆయన ప్రవచనాత్మకంగా చెప్పాడు. కాబట్టి కొన్ని వ్యక్తిగతంగా దావీదుకి సంబంధించినవైతే, కొన్ని దావీదు కుమారుడైన యేసు ప్రభు వారికి సంబంధించినవి. కాబట్టి ఇక్కడ మనం చెప్పుకునే సారాంశం ఏంటంటే, అపొస్తలులు ఒక్క నోటితో ఒక్క హృదయంతో, దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు మీరు జీవాధిపతిని చంపారు అన్నారు అపొస్తల కార్యాలు 3వ అధ్యాయంలో. అలాగే అపొస్తల కార్యములు మనం చదువుకున్న ఈ 2వ అధ్యాయంలో మీరే ఆయనను సిలువ వేసి చంపితిరి, దుష్టుల చేత లేక అక్రమకారుల చేత మీరు ఆయన్ని చంపించారు. అయితే యాక్టివ్ వాయిస్లోనే ఉంది అది, ఆయనను చంపితిరి. కాబట్టి నిజంగా చంపిన వాళ్ళు రోమా యొక్క ఆజ్ఞ చొప్పున, గవర్నర్ జనరల్ యొక్క ఆదేశం చొప్పున రోమా రాణు వారు ప్రభువును సిలువ కొట్టారు. మనకు బాగా తెలుసు, టెంపుల్ పోలీస్ యొక్క డ్యూటీ డెత్ సెంటెన్స్ ఎగ్జిక్యూట్ చేయడంలో వాళ్ళు చేయబెట్టరు. మరణానికి మాత్రం పురుకొల్పునిచ్చి మరణాన్ని కోరుకుని యేసు ప్రభు వారికి సిలువ మరణం వచ్చేంతవరకు శతవిధ ప్రయత్నం చేసి సఫలీకృతం చెందారు. కానీ ఎగ్జిక్యూషన్ రోమా చక్రవర్తి యొక్క సామంతుని చేతిలోనూ, రాణువారి చేతిలోనూ ఉంది. అయితే ఇక్కడ డాక్టర్ లూక్ ఆత్మ ద్వారా పలికిన మాట ఏంటంటే, అపొస్తలుల యొక్క మాటను గ్రంథస్థం చేసి మీరే చంపారు అన్నాడు. కాబట్టి ఉదయకాలం ముందు ప్రభు అయిన యేసుక్రీస్తు నీకోసం, నా కోసం, మనందరి కోసం సిలువలు బలి అయ్యారు. కాబట్టి రోమా రాణువారు చంపినప్పటికీ చంపిన వాళ్ళు మీరే, ఎందుకనండి ఆయన మరణాన్ని కోరుకున్నది యూదా మతాధికారులే కాబట్టి. దే ఆర్ ఫస్ట్ క్లాస్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ గిల్టీ.
ఈవేళ అన్యజనుల్లో నుండి వచ్చి పాపంలో చచ్చి నరకానికి పోతున్న మనం నా దోషమే ప్రభు అని ఆయన సన్నిధిలో ఒప్పుకుని ఆరాధించడమే ఎంతో ఉచితం. నా దోషమే నిన్ను సిలువకు కొట్టింది ప్రభువ, నేనే నరహంతకుణ్ణి, మీకు సిలువ పడడానికి కారకుడైనటువంటి వ్యక్తిని అని దేవుని సన్నిధిలో ఒప్పుకుని మన కోసం మృతి చెందిన యేసు ప్రభువును పునరుద్ధానుడైన జయశాలిని కీర్తించి ఆరాధిద్దాం.